Hi friends, welcome to TFC Media Planet Leaf. సాఫీగా జరిగే పయనాన్ని మలుపు తిప్పాలంటే ఒక సంకల్పం అవసరమై ఉంటుంది. ఆ సంకల్పానికి అనుకోని శక్తి తోడైతే అనూహ్య ఫలితాలు సంభవిస్తాయని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆ శక్తిలో దైవత్వం నిండి ఉంటే జరిగే పరిణామమే వరమని, అలా కాకుండా ఆ శక్తిలో దుష్ట ఆలోచన నిండి ఉంటే అదే శాపమని శాస్త్రవచనం. ఈ విధంగానే వరం శాపం అనే రెండు బలమైన శక్తులు పుట్టుకొచ్చాయని, వాటి కారణంగా పూర్వకాలం నుంచి ఎంతో మంది ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారని, మన దేశ పురాణాలు మాత్రమే కాకుండా దాదాపు ప్రపంచంలోని అన్ని సంస్కృతుల పురాణాలలో చెప్పబడి ఉంది. అయితే ఎవరో ఒక దేవుడో లేక ఓ పుణ్యపురుషుడో వరాలు ఇచ్చిన సంఘటనలు ఈ కాలంలో నాకు తెలిసి ఎవరూ చూసి ఉండరు. కానీ శాపగ్రస్తమైన కొన్ని భయంకరమైన వస్తువులు మాత్రం ఇంకా మన మధ్యనే ఉన్నాయి. అవి ఎవరి దగ్గర ఉంటే వారి జీవితంలో దరిద్రం తాండవం ఆడటమే కాదు, ఏకంగా కుటుంబాలకు కుటుంబాలే అనూహ్యంగా చనిపోయిన సంఘటనలు నిజంగానే జరిగాయంటున్నారు. ఈ మాట వినగానే మనలో చాలా మందికి అలాంటి వస్తువులు ఎక్కడున్నాయి, వాటి వల్ల ఎవరెవరు ఏ విధంగా చనిపోయారు, అసలు వాటి వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువవుతుంది. అలాంటి వారి కోసం ఈ వీడియోలో టాప్ 5 శాపగ్రస్తమైన అత్యంత భయంకరమైన వస్తువులు, వాటి చరిత్ర వంటి పూర్తి వివరాలు తెలియజేస్తున్నాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నంబర్ 5, ది యాంగ్విష్డ్ మ్యాన్. కాలగమనంలో ఎన్నో విషయాలు, వాటిలో దాగి ఉన్న మర్మాలు అంతర్ధానమైపోయాయి. అటువంటి వాటిలో ది యాంగ్విష్డ్ మ్యాన్ అనే ఫేమస్ ఆయిల్ పెయింటింగ్ కూడా ఒకటి. యాంగ్విష్డ్ అంటే విపరీతమైన బాధ అని అర్థం వస్తుంది. ఈ పెయింటింగ్ లో ఉన్న మనిషి విపరీతమైన మానసిక బాధకు లోనై ఉంటాడని నిపుణులు చెబుతున్నారు. 100 సంవత్సరాల పూర్వం పేరు తెలియని ఇంగ్లీష్ ఆర్టిస్ట్ ఒకరు తన రక్తంతో ఈ పెయింటింగ్ ని వేశాడని, అది వేసిన వెంటనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారులు చెబుతున్నారు. అతడు చనిపోయే ముందు ఏదో మానసిక క్షోభకు గురై ఉంటాడని, అందువలన అతని బాధను తెలియపరిచేలా ఆ పెయింటింగ్ ని వేసి ఆత్మహత్య చేసుకున్నాడని నిపుణులు చెబుతున్నమాట. అయితే ఆ పెయింటింగ్ ని తన రక్తంతో వేయటం వల్ల అతడి ఆత్మే పెయింటింగ్ ని ఆవహించి దాన్ని ఓ శాపగ్రస్త వస్తువుగా మార్చేసి ఉంటుందని పారానార్మల్ సంస్థలకు చెందిన నిపుణులు చెబుతున్నారు. అయితే నేటి కాలంలో ది యాంగ్విష్డ్ మ్యాన్ ఒక శాపగ్రస్తమైన పెయింటింగ్ అని ప్రపంచానికి తెలియడానికి కారణం షియాన్ రాబిన్సన్ అనే వ్యక్తి అని వార్తాపత్రికల కథనాల ద్వారా తెలుస్తోంది. ఇంగ్లండ్ లో నివసించే రాబిన్సన్ కి ఆ పెయింటింగ్ తన నాయనమ్మ ఆస్తితో పాటు సంక్రమించిందట. యాంగ్విష్డ్ మ్యాన్ పెయింటింగ్ ని తన నాయనమ్మ ఇంటి నుంచి రాబిన్సన్ ఇంటికి తెచ్చిన వెంటనే అతడి భార్య దాన్ని అస్సలు ఇష్టపడలేదట. దాంతో ఆ పెయింటింగ్ ని అతడి ఇంట్లో ఉన్న బేస్మెంట్ లో ఓ మూలన పడేశాడట. అయితే 2010లో వచ్చిన వరదల కారణంగా రాబిన్సన్ ఇంట్లోని బేస్మెంట్ లోకి నీళ్లు రావడంతో ఆ పెయింటింగ్ ని పైన ఉన్న హాల్లోకి తెచ్చి పెట్టుకున్నారట. అప్పటి నుంచి రాబిన్సన్ ఇంకా అతడి భార్యకు భయంకరమైన కలలు రావడం మొదలైందట. ఇలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి సమయంలో ఏదో చప్పుడవడంతో రాబిన్సన్ కి మెలకువ వచ్చి చూడగా ఏదో ముఖం లేని భయంకరమైన ఆకారం తన రూమ్ డోర్ వద్ద నిలబడి ఉండటం గమనించాడట. అది చూసి షాక్ కి గురైన రాబిన్సన్ వెంటనే లైట్ వేస్తే ఆ ఆకారం అక్కడ లేదట. ఆ మరుసటి రోజు రాబిన్సన్ భార్య బెడ్ పై ఒంటరిగా పడుకున్న సమయంలో తన ప్రక్కన ఎవరో ఉన్నట్లనిపించి దుప్పటి తీసి చూస్తే ఓ భయంకరమైన ఆకారం ఆమె వంకే చూస్తూ ఉండటం గమనించిందట. దాంతో భయం వేసి ఇల్లు వదిలి రోడ్డుపైకి పరిగెత్తుకుని వచ్చిందని, అప్పటి నుంచి వారు ఆ ఇంటిని వదిలేసి వేరే ఇంటికి వెళ్లిపోయారని రాబిన్సన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆ పెయింటింగ్ పై పరిశోధనలు చేసిన పారానార్మల్ సంస్థలకు చెందిన వ్యక్తులు కూడా అందులో దుష్టశక్తి ఉన్నట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి ది యాంగ్విష్డ్ మ్యాన్ పెయింటింగ్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన హాంటెడ్ పెయింటింగ్ గా పేరు తెచ్చుకుంది. నంబర్ 4, లెటర్ ది జిప్సీ డాల్. సాధారణంగా మనం బొమ్మలో దయ్యం ఆవహించిన హారర్ సినిమాలు చాలానే చూశాం. అయితే అవన్నీ ఫిక్షన్ మూవీస్ అని అనుకునే లోపు ఈ మధ్యనే నిజమైన సంఘటనలతో ముడిపడిన అనాబెల్లి అనే బొమ్మ సినిమా చూశాం. అలాంటి మరో నిజమైన దయ్యం ఆవహించిన బొమ్మే ఈ లెటర్ ది జిప్సీ డాల్.
కొన్ని దశాబ్దాల క్రితం రొమానియన్ జిప్సీ అనే తెగకు చెందిన ఒక వ్యక్తి తన కొడుకు కోసం సొంతంగా ఒక బొమ్మను చేసి ఇచ్చాడట. అయితే కొన్ని రోజుల తరువాత ఆ కుర్రవాడు తన తండ్రి దగ్గరకు వచ్చి ఆ బొమ్మ తనతో మాట్లాడుతోందని చెప్పడం మొదలుపెట్టాడట. కానీ అతడి తల్లిదండ్రులు ఆ మాటలు నమ్మలేదు. ఇలా ఉండగా కొన్ని రోజుల తరువాత ఆ పిల్లవాడు వాళ్ల ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉండగా ఎవ్వరికీ అంతుచిక్కని విధంగా ఆ నీటిలో మునిగి చనిపోవడం జరిగిందని పలు కథనాలు చెబుతున్నాయి. ఆ తరువాత లెటా ది జిప్సీ డాల్ అనేక మంది చేతులు మారుతూ క్యారీ వాల్టన్ అనే ఓ ఆస్ట్రేలియన్ చేతుల్లోకి దాదాపు 40 ఏళ్ల క్రితం చేరింది. ఆ బొమ్మను ఇంటికి తీసుకువచ్చిన కొత్తలో అతడి పిల్లలు అర్ధరాత్రుళ్లు లేచి విపరీతంగా ఏడ్చేవారట. వారి ఏడుపుకు కారణం ఏంటని అడగగా లెట్టా బొమ్మ తమతో మాట్లాడుతోందని చెప్పేవారట. ఆ సంఘటనలతో భయపడ్డ క్యారీ వాల్టన్ ఆ బొమ్మని ఎక్కడైనా పడేద్దామని బయటికి వెళ్లేటప్పటికీ విపరీతమైన వర్షం కురిసి ఇంట్లో నుంచి కదలలేకపోయేవాడని పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. ఇక చేసేది లేక లెటా ది జిప్సీ డాల్ ని తన ఇంట్లోని ఒక రూమ్ లో గాజు అలమరా లాంటిది చేయించి అందులో పెట్టాడట. అందులోంచి ఆ బొమ్మ బయటకు రాకుండా కొంతమంది నిపుణులతో మంత్రబంధనం వేయించాడని కూడా క్యారీ తెలిపినట్లు పలు కథనాలలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికీ లెటా ది జిప్సీ డాల్ పై పరిశోధన చేయడానికి వచ్చే నిపుణులు ఎవరైనా దాన్ని ముట్టుకుంటే ఆ రోజు రాత్రి వారి ఇళ్లలో భయంకరమైన సంఘటనలు జరగడం వారు గమనించారట. నంబర్ 3, ది మైకిల్స్ ప్లాంటేషన్. ప్రపంచంలో ఉన్న భయంకరమైన హాంటెడ్ ప్లేసెస్ లో ఈ మైటిల్స్ ప్లాంటేషన్ కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని లూయిజియానా అనే రాష్ట్రంలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అందమైన గార్డెన్ మధ్య కట్టిన ఓ సుందర భవనం ది మైటిల్స్ ప్లాంటేషన్. దీనిని 1796లో జనరల్ డేవిడ్ బ్రాడ్ఫర్డ్ అనే వ్యక్తి ఎంతో ఇష్టపడి కట్టించుకున్నాడట. అయితే ఇప్పుడు ఆ ప్రదేశం ఓ దయ్యాల స్థావరంగా తయారైంది. అక్కడ ఈ 200 ఏళ్లలో దుష్టశక్తులు చేసిన చేష్టలు లెక్కకు మించి జరిగాయట. ఇప్పటికీ మైటిల్స్ ప్లాంటేషన్ ని చూడటానికి వెళ్లే ప్రతి ఒక్కరికి వింత వింత సంఘటనలు ఎదురవుతూ ఉంటాయట. మరీ ముఖ్యంగా అక్కడి భవనంలో ఉండే ఒక అద్దం అత్యంత భయంకరమైన అద్దంగా ఓ శాపగ్రస్త వస్తువుగా పేరు పొందినట్లు పలు కథనాల ద్వారా తెలుస్తోంది. ఆ అద్దాన్ని చూసిన చాలా మందికి అందులోంచి ఎవరో 3 వ్యక్తుల చేతి ముద్రలు వచ్చి పడుతున్నట్లు కనిపించాయట. అంతేకాదు, అప్పుడప్పుడు బాగా పురాతన వస్త్రాలు వేసుకుని ఉండే కొంతమంది రూపాలు కూడా ఆ అద్దంలో కనపడేవట. అందుకనే ఆ అద్దం మైటిల్స్ ప్లాంటేషన్ లోని అన్ని ప్రదేశాలు వస్తువుల కంటే అత్యంత శాపగ్రస్తమైనదని పేరు తెచ్చుకుంది. అయితే ఆ అద్దంలో కనపడే దృశ్యాల వెనుక ఓ తల్లి, ఆమె ఇద్దరి పిల్లల ఆత్మలు ఉన్నాయని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. మైటిల్స్ ప్లాంటేషన్ ని నిర్మించిన జనరల్ డేవిడ్ బ్రాడ్ఫోర్డ్ కొన్నేళ్ల తరువాత ఒక ప్రభుత్వ కార్యం వల్ల తన భార్య ఎలిజబెత్ మరియు 5 పిల్లలతో కలిసి పెన్సిల్వేనియాకి వెళ్లిపోయాడు. ఇలా ఉండగా 1808లో బ్రాడ్ఫోర్డ్ చనిపోవడంతో అతడి భార్య సంరక్షణలోకి మైటిల్స్ ప్లాంటేషన్ వెళ్ళిందట. అయితే ఆమెకు కూడా వయస్సు మీద పడడంతో ఆమె అల్లుళ్లలో ఒకరైన క్లార్క్ వుడ్రఫ్ కి 1817లో మైటిల్స్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ బాధ్యతలను అప్పగించిందట. అప్పటి నుంచి వుడ్రఫ్ తన భార్య సారా మెథిల్డా మరియు 2 పిల్లలతో కలిసి అక్కడే నివసించేవాడట. అయితే 1823లో వుడ్రఫ్ దగ్గర ఉండే బానిసలలో ఒకరైన క్లో అనే మహిళ తన యజమానులు తినే ఆహారంలో విషం కలిపి పెట్టేసిందట. ఆహారాన్ని తిన్న సారా మెథిల్డా ఇంకా ఆమె 2 పిల్లలు అక్కడికక్కడే చనిపోయారని, అలా అర్ధాంతరంగా చనిపోయిన ఆ 3 ఆత్మలు ఆ అద్దంలో బందీలుగా మిగిలిపోయాయని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచే ఆ అద్దం ఒక శాపగ్రస్త అద్దంగా మారిపోయింది. నంబర్ 2, గాడెస్ ఆఫ్ డెత్, మృత్యుదేవత. పేరుకు తగ్గట్లుగానే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా కుటుంబాలకు కుటుంబాలనే కబళించిన ఓ భయంకరమైన శక్తి ఈ గాడెస్ ఆఫ్ డెత్.
1878లో సైప్రస్ అనే చిన్న ద్వీప దేశంలోని ఓ మారుమూల ప్రదేశంలో త్రవ్వకాలు జరుపుతున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఒక వింత బొమ్మ కంటబడింది. దానిపై పరిశోధనలు జరిపిన పరిశోధకులకు 3000 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో నివసించిన ఆదిమ తెగలకు చెందిన కొంతమంది ఆ విగ్రహాన్ని సంతాన దేవతగా పూజించేవారని తెలిసిందట. అయితే పరిశోధకులు మాత్రం ఆ విగ్రహాన్ని ఉమెన్ ఫ్రమ్ లెంబ్ అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అది మొదట కొన్ని రోజుల పాటు మిడిల్ ఈస్ట్ లోని ఒక పరిశోధనశాలలో ఉండగా లార్డ్ ఎల్ఫోంట్ అనే బ్రిటిష్ కొలోనియల్ ఆ విగ్రహాన్ని సొంతం చేసుకుని తన ఇంటికి తీసుకువెళ్లడం జరిగింది. అలా ఆ విగ్రహాన్ని కొన్న కొన్ని నెలలలోనే లార్డ్ ఎల్ఫోంట్ తో పాటు అతని కుటుంబంలోని 6 సభ్యులు మోస్ట్ మిస్టీరియస్ సర్కంస్టెన్సెస్ లో నోటి వెంట రక్తం కక్కుకుని చనిపోవడం జరిగిందట. ఆ తరువాత ఉమెన్ ఫ్రమ్ లెంబ్ విగ్రహాన్ని ఐవర్ మనుస్సి అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడట. అయితే మనుస్సితో పాటు అతని కుటుంబం మొత్తం ఎల్ఫోంట్ కుటుంబంలాగే మరణించడం జరిగిందట. అలా ఉమెన్ ఫ్రమ్ లెంబ్ విగ్రహాన్ని కొన్న ప్రతి కుటుంబం కొన్ని నెలలలోనే ఎవ్వరికీ అర్థం కాని రీతిలో మరణించడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా కొన్నేళ్లకు ఆ విగ్రహం సర్ అలన్ బీవర్ బ్రూక్ అనే వ్యక్తికి సొంతమైందట. ఆ విగ్రహాన్ని అతని 2 కూతుర్లు ఒక ఆక్షన్ లో సొంతం చేసుకోగా ఆ తరువాత కొన్ని నెలలలోనే ఆ 2 అక్కచెల్లెళ్లతో పాటు వారి తండ్రి అయిన బీవర్ బ్రూక్ అతని భార్య రక్తం కక్కుకుని చనిపోయారట. అయితే ఉమెన్ ఫ్రమ్ లెంబ్ యొక్క చరిత్రను తెలుసుకున్న బీవర్ బ్రూక్ కొడుకులు ఆ విగ్రహాన్ని స్కాట్లాండ్ లోని రాయల్ మ్యూజియం కి దానం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ విగ్రహానికి గాడెస్ ఆఫ్ డెత్ అనే పేరు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. 1, కింగ్ టుట్. మానవ చరిత్రలో అత్యంత పురాతన నాగరికతలలో ఒకటి ఈజిప్షియన్ నాగరికత అని చెప్పవచ్చు. కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్లు నిర్మించిన పిరమిడ్లు నిజంగా ఒక ఇంజనీరింగ్ మిరాకిల్ అని చెప్పవచ్చు. ఇప్పటికీ వాటిని ఎలా నిర్మించారు అనే విషయం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అలాంటి గొప్ప నిర్మాణాలున్న రాజ్యాన్ని పాలించిన రాజులలో 7వ రాజు ఫరో టుటాన్ ఖమున్. సామాన్య శకానికి పూర్వం 14వ శతాబ్దిలో ఈజిప్ట్ ని పాలించిన టుటాన్ ఖమున్ కేవలం 19 ఏళ్లకే చనిపోయాడు. ఆయన మరణానంతరం మమ్మిఫై చేసిన అతని శరీరాన్ని పిరమిడ్స్ లోని ఒక సీక్రెట్ ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కింగ్ టుట్ గా పిలిచే ఆ ఫారో మమ్మీ గురించి కొన్ని దశాబ్దాల పాటు అన్వేషించిన ఆర్కియాలజీ నిపుణులకు 1922లో దొరకడం జరిగింది. అయితే అప్పటికే దొరికిన ఎన్నో పురాతన ఈజిప్షియన్ శాసనాలలో కింగ్ టుట్ శవపేటికతో పాటు ఎంతో విలువైన సంపదను కూడా పాతిపెట్టడం జరిగిందని ఉంది. అంతేకాదు అతని శవపేటికలో కూడా ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయని, అవన్నీ అతని పునరాగమనం తరువాత రాజ్యపాలనకు ఉపయోగపడతాయని, ఈలోపు వాటిని ఎవరు తాకినా మరణించే విధంగా ఒక శాపాన్ని ఆ పేటికపై ప్రయోగించడం జరిగిందని ఆ శాసనాలలో లిఖించబడి ఉన్నట్లు అంతర్జాతీయ వార్తాపత్రికలు ప్రచురించిన పలు కథనాలలో చెప్పడం జరిగింది. అయితే ఇవేమీ పట్టించుకోని నాటి పరిశోధకులు కింగ్ టుట్ పేటికను తెరవడం జరిగింది. ఇది జరిగిన కేవలం కొన్ని రోజులకే ఆ ప్రాజెక్ట్ కి ఆర్థిక సహాయం అందించిన లార్డ్ కార్నార్వాన్ అనే వ్యక్తి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయాడు. అంతేకాదు ఆ రాజు శవపేటికను వెలికి తీసే టీమ్ కి హెడ్ గా పనిచేసిన హోవార్డ్ కార్టర్ అనే ఆర్కియాలజిస్ట్ కింగ్ టుట్ అరచేతిని తన ఫ్రెండ్ అయిన బ్రూస్ ఐంగ్హామ్ అనే వ్యక్తికి బహుమానంగా ఇవ్వడం జరిగింది. అతడు ఆ చేతిని తన ఇంట్లో అలంకరణగా పెట్టగా అలా పెట్టిన కొన్ని రోజులలోనే ఆ ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యిందట. ఆ తరువాత ఐంగ్హామ్ తన ఇంటిని బాగు చేసుకుని మళ్లీ ఆ ఇంట్లోకి అడుగు పెడదామనే సమయానికి పెద్ద వరద వచ్చి ఇంటిని మొత్తం నేలమట్టం చేసేసిందట. ఈ విధంగా కింగ్ టుట్ శవపేటికను కదిలించిన వాళ్లు, ఆఖరికి ముట్టుకున్న వాళ్లు కూడా కొద్ది రోజులకే ఏదో ఒక విధంగా చనిపోవడం జరిగింది. ఆ సమయంలో దాదాపు 20 నుంచి 30 మంది వరకు కింగ్ టుట్ శాపం వల్ల చనిపోయినట్లు ఆ మమ్మీని బయటకు తీసిన టీంలో ముఖ్య సభ్యుడైన హఫ్ ఎవ్లిన్ వైట్ అనే వ్యక్తి తన డైరీలో రాసుకున్నాడు. అంతేకాదు కింగ్ టుట్ శవపేటికను కనుగొన్న 2 సంవత్సరాలకే ఎవ్లిన్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది.
అతను చనిపోవడానికి ముందు రాసిన ఓ ఉత్తరంలో ఐ హావ్ సకమ్ టు ఎ కర్స్ విచ్ ఫోర్సెస్ మీ టు డిసప్పియర్ అని ఉందట. దాంతో కింగ్ టుట్ శవపేటిక తెరిస్తే ఆ రాజు శాపం తగిలి చనిపోతారనే వార్త ప్రపంచం మొత్తం చక్కర్లు కొట్టింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.